5 years. Welcome to Cinema Lokam. భారత సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. భారత సినీ చరిత్రలో ఇంత పెద్ద వివాదం ఏ సినిమాను చుట్టుముట్టి ఉండదు. అయినప్పటికీ వాటన్నిటికీ దాటేసింది పద్మావత్. పద్మావతిగా మొదలై చివరకు పద్మావత్గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీపికా పడుకోన్, రణ్వీర్ సింగ్, షాహిద్ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చారిత్రక నేపథ్య చిత్రం ప్రేక్షకుల అంచనాలను ఏ మేరకు అందుకుందో తెలుసుకుందాం. మేవార్ మహారాణిగా చరిత్రలో నిలిచిపోయిన రాణి పద్మావతి జీవితంలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. చిత్తోర్గఢ్ రాజు రతన్ సింగ్ ను పద్మావతి వివాహం ఆడుతుంది. చిత్తోర్గఢ్ రాజగురువు రాఘవ చేతనుడు. పద్మావతి అపురూప సౌందర్యాన్ని చూసి మైమర్చిపోతాడు. ఈ క్రమంలో ఆయన ఓ తప్పిదం చేస్తాడు. దీంతో ఆయనకు శిక్షగా దేశ బహిష్కరణ విధిస్తారు మహారాజు. అక్కడి నుంచి ఢిల్లీ చేరుకున్న చేతనుడు ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీకి పద్మావతి సౌందర్యం గురించి వివరిస్తాడు. స్త్రీల విషయంలో కామధోరణిలో తప్ప మరో విధంగా ఆలోచించలేని ఖిల్జీ పద్మావతిని సొంతం చేసుకోవాలనుకుంటాడు. అతి క్రూరుడైన అల్లావుద్దీన్ ఖిల్జీ తన సైన్యంతో చిత్తూరుపై దాడి చేసి పద్మావతిని దక్కించుకోవడానికి సిద్ధమవుతాడు. మరి ఈ రణంలో గెలిపెవరిది? ఖిల్జీ నుంచి తనను తాను రక్షించుకోవడం కోసం రాణి పద్మావతి ఎలాంటి నిర్ణయం తీసుకుంది అనే విషయాలు తెరపై చూసి తెలుసుకోవాల్సింది. ఈ కాలపు యువత తెలుసుకోవాల్సిన గొప్ప చరిత్ర పద్మావతి. రాజపుత్రికల వీరత్వాన్ని, గొప్పతనాన్ని తెలియజేస్తూ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలి తెరకెక్కించిన ఈ సినిమాను అభినందించకుండా ఉండలేం. ముఖ్యంగా ఖిల్జీ పాత్రను దర్శకుడు తెరపై ఆవిష్కరించిన తీరు ప్రశంసనీయం. ఖిల్జీ పాత్రలో రణ్వీర్ సింగ్ జీవించాడు. దీపికా పడుకోన్ పద్మావతి పాత్రలో ఒదిగిపోయింది. అప్పటి కాలానికి తగిన విధంగా డిజైన్ చేసిన కాస్ట్యూమ్ సినిమాకు మరింత వన్నె తెచ్చాయి. షాహిద్ కపూర్ ఒకే రకమైన హావభావాలతో కనిపించాడు. మహారాజు పాత్రలో పెద్దగా ఇమిడిపోలేదనే భావన కలుగుతుంది. ఈ సినిమాకు సినిమాలోకం ఇచ్చే రేటింగ్ 3.5/5.